एससी सिनेमागड रमेश कुमार को संबंधी एपी असेंबली प्रिविलेज कमिटी कीलक निर्णय तीसुकुंदी आयन पै विचारण चेपट्टालनी कमिटी निर्णयिंचिंदनी चैर्मन काकानी गोवर्धन रेड्डी तेलिपारु एससीसी पै मंत्रुलु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी बोत्स सत्यनारायण गतंलो इच्चिन फिर्यादुलपै प्रिविलेज कमिटी रेंडो समावेशान्नि वर्चुअल विधानंलो बुधवारं निर्वहिंचारु అలాగే మంత్రి పెద్దిరెడ్డి మరో ఫిర్యాదు ఇచ్చారు. సమావేశంలో ఈ రెండు ఫిర్యాదులపై చర్చించారు. నిమ్మగడ్డ విచారణకు అందుబాటులో ఉండాలని శాసనసభ కార్యదర్శి ద్వారా నోటీసులు అందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరలో విచారణ పూర్తి చేస్తామని, దీనికి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ విచారణకు ఎస్సీసీ అందుబాటులో ఉండాలి అన్నారు. ఆయన వ్యక్తిగతంగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించామన్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రులు పెద్దిరెడ్డి బొత్స చేసిన ఫిర్యాదులపై కాకానే నేతృత్వంలో సభా హక్కుల కమిటీ గతంలో ఒకసారి సమావేశమైంది. అసెంబ్లీ నిబంధన 212/213 కింద ఎస్సీసీని పిలిపించవచ్చని సభ్యులు అభిప్రాయపడ్డారు. గతంలో మహారాష్ట్రలోనే ఇలాగే చేశారని గుర్తు చేశారు. కానీ ఆర్టికల్ 243 ప్రకారం సర్వాధికారాలు కలిగిన ఎస్సీసీని ఎలా పిలిపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఆ తర్వాత మరో వారంలో ఆన్లైన్లో కాకుండా ప్రత్యక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పెద్దిరెడ్డి మరోసారి ఫిర్యాదు చేయడంతో బుధవారం వర్చువల్ విధానంలో కాకానీ కమిటీ సమావేశమై ఎస్సీసీపై విచారణకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రులు పెద్దిరెడ్డి బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీనిపై సభా హక్కుల కమిటీ ఇప్పటికే సమావేశమైంది. ఫిబ్రవరి 7న ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆయన ఎన్నికల నిర్వహణ చేయకూడదని, పత్రికా సమావేశాల్లో మాట్లాడకూడదని ఎస్సీసీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో తన హక్కులకు భంగం కలిగించారంటూ స్పీకర్కు మంత్రి మరో ఫిర్యాదు చేశారు.